గడిచిన దశాబ్ద కాలంగా క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేస్తూ ఎందరికో చికిత్సనందిస్తూ రసాయన ఆయుర్వేదంతో క్యాన్సర్ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సపై అందరికీ అవగాహన కల్పిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార వ్యవహారాలే చక్కటి ఆరోగ్యానికి ఆధారాలని చెప్పే క్రమంలో ఈ విధంగా మీ ముందుకొచ్చింది పునర్జన్ ఆయుర్వేద. ఈ వీడియోలో మాంసాహారం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో, దుష్ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. నేడు శాకాహారం కంటే మాంసాహారానికి ఆదరణ పెరిగింది. మాంసాహార రెస్టారెంట్లు ప్రతి చోట ఉన్నాయి. దీనికి బిర్యానీయే మొదటి కారణమని చెప్పొచ్చు. బిర్యానీకి ఉన్న తరగని ఆకర్షణే నేడు వీధి వీధిన బిర్యానీ దుకాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది మాంసాహారం లేకుండా మధ్యాహ్న భోజనం ఎప్పుడూ తినరు. ముక్క లేనిదే ముద్ద దిగదు అనేది ఈ రోజుల్లో నిజమైంది. చిన్నపిల్లలు, పెద్దలు చికెన్ను ఇష్టపడని వాళ్లు ఉండరు. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అదనంగా మాంసాహార నాణ్యత, వంటరకం దాని ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చూద్దాం. శాకాహారం కంటే మాంసాహారం జీర్ణం కావడానికి కొంచెం నెమ్మదిగా ఉంటుంది. దీనికోసం శరీరం ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అందుకే ఒక ప్లేట్ బిర్యానీ తిన్నా బద్ధకం వస్తుంది. అలాగే శరీరానికి రోజుకి కావలసిన ప్రోటీన్ల కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆలస్యమవుతుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులకు నష్టం. రెడ్ మీట్ అని కూడా పిలువబడే రెడ్ మీట్ ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి మరియు రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది గుండె సమస్యలు, అడ్డంకులు మరియు అథెరోస్క్లెరోసిస్కు దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, అయితే ఇది నిజం. అంటే పొలాల్లో పెంచే పశువులను పరిశుభ్రంగా నిర్వహించడం లేదు. అవి సింథటిక్ యాంటీబయాటిక్స్తో ఇంజెక్ట్ చేయబడతాయి. కోళ్లకు యాంటీబయాటిక్స్తో కూడా టీకాలు వేస్తారు. కాబట్టి అవి తీసుకున్నప్పుడు శరీరం స్పందించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్లలో కోలర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వైద్యులు కూడా ఈ విషయాన్ని సూచిస్తున్నారు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ మాంసాహారం తినేవారిలో, ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం 30% పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే మాంసాహారం ఎక్కువగా తినడం, ఇతర పోషకాలను తగ్గించడం వల్ల ప్రోటీన్లు తీసుకోవడంతో పాటు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మీరు మీ ఆహారాన్ని సమతుల్య పద్ధతిలో తీసుకోవాలి.